Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక సుప్రీం కోర్టులో అమరావతి బంతి అమిత్ మీకి జగన్ సర్కారు రెడీ ఏపీ రాజధాని అంశం సుప్రీం కోర్టుకు చేరింది మూడు రాజధానుల కోసం చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది మూడు నెలల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వడంతో పాటు ఆరు నెలల్లో అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని తీర్పు చెప్పింది ఈ తీర్పుపై తొలి రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది ఆరు నెలల్లో అమరావతిలో అన్ని సదుపాయాలు కల్పించాలనే తీర్పు ఆచరణ సాధ్యం కాదని చెప్పింది ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పడం రాజధానిపై చట్టం చేసి అధికారాలు రాష్ట్ర శాసనసభకు లేవంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్లో వివరించింది శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని అభ్యంతరం తెలిపింది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని దాన్ని హైకోర్టు ప్రశ్నించాలదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో వాదిస్తోంది సిఆర్డీఏ చట్టాన్ని అనుసరించి అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని కూడా హైకోర్టు చెప్పిందని ఆరు నెలల్లో అభివృద్ధి ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి హైకోర్టు తీర్పును రద్దు చేయాలని తన పిటిషన్లో సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ ఆ చట్టంపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత వచ్చే చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే తీర్పు ఇవ్వడం సరైనదేనా అంటూ ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్లో ప్రశ్నించింది ఏపీ రాజధాని నిర్ణయం ఒక కమిటీ సూచనకు అనుగుణంగా ఉంటుందన్నారు అయితే కమిటీ సూచనకు సంబంధం లేకుండా రాజధానిని నిర్ధారించారు దానినే రాజధానిగా ఉంచాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రభుత్వం ప్రశ్నించింది సిఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలని ఆదేశించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమే అని పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్లో స్పష్టం చేశారు చట్టం రాకుండానే అది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం ఎంతవరకు శోభని ఏపీ సర్కారు ప్రశ్నించడం గమనార్హం సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం చివరికి ఏమవుతుందో అని చర్చకు తెరలేసింది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ రాజధానిపై ఆరు నెలల క్రితం తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి చాలా సమయం తీసుకుంది దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందో అనే ఉత్కంఠకు దారితీసింది